విశాఖ జిల్లా గాజువాకలోని సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని నిరుపేదలకు ఆసరాగా ఉండాలని హైందవ సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు అందించాలన్నదే శ్రీదండి చిన్నజేరు స్వామి ఆశయం ఆకాంక్షని శ్రీరాముడు అంశతో జన్మించిన స్వామి భగవత్ స్వరూపుడని భక్తులు కొనియాడారు వడ్లపూడి రాజులపాలెలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో త్రిదండి చిన్నజేరు స్వామి విగ్రహాలు పునఃప్రతిష్ఠ చేశారు అనంతరం ప్రవచనాలు చెప్పడంతో వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో విన్నారు చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల్లో పేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని అశోక్ రాజు తెలిపారు పేద పిల్లలకు విద్యా వైద్యం అందిస్తున్నారని క్యాన్సర్ రోగులకు చికిత్స ట్రైబల్ ప్రాంతాలలో మంచినీటి సౌకర్యం కల్పించారన్నారు మన గాజువాక నియోజకవర్గంలో 12వ పర్యాయం ఇక్కడ రావాలంటే మన పూర్వజన సుకృతి ఇదండి 12 సార్లు మరి ఇక్కడ అశోకరాజు వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో వచ్చి 22 ఏళ్ళు క్రితం ప్రతిష్ఠించిన విగ్రహాల్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసే కార్యక్రమంలో పాల్గొనడం కూడా మనందరితో ఒక అదృష్టం మరి ప్రపంచ శాంతి కోసం యుగపురుషుల లాంటి వారి చిన్నజీయారు స్వామివారి గారి అవతారం ఎత్తి ఈవేళ ఈ ప్రపంచ శాంతికి అనేకమైనటువంటి మరి రుగుమక్తులతో కూడుకున్నటువంటి కలియుగంలో మనం హ్యాపీగా సుఖంగా పిల్లాపాపంతో ఉండాలని ఆ స్వామీజీ గారు మరి అతను చేస్తున్నటువంటి మానవ సేవే మానవ సేవ అని మరి ప్రభుత్వాలకన్నా మిన్నగా సేవలు చేస్తూ మన భారతదేశం ఐకమత్యాన్ని కాపాడుతూ మన సాంప్రదాయం తాతల తండ్రుల కానించి ఉన్నటువంటి మన సాంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడుతూ ప్రజలందరిలో కూడా దైవ మార్గంలో నడిచే విధంగా మరి వాళ్ళ తాలూకా ఆ ప్రవచనాలన్నీ కూడా విని చాలామంది ఆయన బాటలో ఆయన సంఘ సభ్యులుగా చేరి ఈ సమాజానికి ఇతోధికంగా సేవ చేయనని ఆ కార్యక్రమంలో మీతో పాటు మేము కూడా ఒక పూటైనా పాల్గొవాలి అని వచ్చాం ఇందాక ఉదయం యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది 15వ తారీఖున అంటే ఎల్లుండి అన్నమాట స్వామి యొక్క పునఃప్రతిష్టాపన మహోత్సవం అంతా జరిగి తర్వాత మనందరం దర్శించుకోవడానికి వీలుగా ఆలయాన్ని మళ్ళీ తయారు చేస్తారు అశోక రాజుగారు ఈ ఆలయపు పునరుద్ధరణ గురించి దీనికి ముహూర్తాన్ని పెట్టించడాన్ని గురించి ఆయన మా దగ్గరికి సుమారుగా 50 సార్లు 60 సార్లు తిరిగి ఉంటారు ఎక్కడెక్కడ కనిపిస్తే అక్కడ వెళ్ళ రావడం పట్టుకోవడం అప్పుడెప్పుడో విశ్వామిత్రుడు వెనకాల నక్షత్రకుడు ఉండేవాడు ఒక ఆయన హరిశ్చంద్రుడికి కాపలా పెట్టినట్టుగా మీరందరూ అశోక్ రాజు గారిని మా దగ్గర నక్షత్రకుడా పెట్టారు మొత్తానికి ఆయన సాధించాడు ఈ ప్రతిష్టా మహోత్సవాన్ని కొత్త సంవత్సరం రాగానే మొట్టమొదటి ముహూర్తం మాకే ఇవ్వాలి అని ఆయన పట్టుపట్టి దగ్గరుండి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించుకున్నాడు ఆయన పట్టుదలకి మేము మంగళాశాసనం చేస్తున్నాం ఆయన శ్రద్ధకి మంగళాశాసనం చేస్తున్నాం దేనికైనా వ్యక్తిలో ఒక విశ్వాసము ఒక పట్టుదల అనేవి రెండు ఉంటే దేన్నైనా సాధించవచ్చు ఎందులోనైనా మనం ముందుండొచ్చు కానీ మొట్టమొదటి విశ్వాసం కావాలి మనం చేసేటటువంటి పని మంచిది ఇది అవసరము తప్పనిసరిగా